చంద్రబాబు గారికి సుప్రీంకోర్టులో ఒక చిన్న షాక్ లేదా చిన్న బ్రేక్ నాట్ బిఫోర్ మీ అంటూ గతంలో ఏదైతే అంశాలు జరిగినాయి అంటే న్యాయమూర్తులు నేను విచారించమంటూ జగన్ కేసుల్లో విజయమ్మ కేసుల్లో చేశారో అదే పరిస్థితి ఇప్పుడు రిటర్న్ అయ్యి బాబు గారికి టచ్ అయింది. ఏదైతే క్వాష్ 17A ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారి మీద ఉన్న ఎఫ్ఐఆర్ఏ కొట్టివేయాలంటూ వేసినటువంటి పిటిషన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేను ఈరోజు ఉదయమే చెప్పా జస్టిస్ సంజయ్ ఖన్నా బట్ల ధర్మాసనం ముందుకు వస్తుంది. బట్ ఆ టైంలో చంద్రబాబు గారి టైంలో అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు, ఆ తర్వాత న్యాయమూర్తిగా కూడా పనిచేస్తున్నారు. ఆయన బదిలీ ఇక్కడి నుంచి వెళ్ళున్నారు కాబట్టి ఆయన ఇందులో వాదనలు వినకపోవచ్చు, రాష్ట్రానికి సంబంధించిన అంశం వస్తుంది కాబట్టి అన్నటువంటి అదే జరిగింది. అక్కడ చివరికి కరెక్ట్గా బెంచ్ ముందుకు వచ్చినప్పుడు అంటే నిన్ననే చీఫ్ జస్టిస్ ముందుకు వచ్చినప్పుడు చీఫ్ జస్టిస్ ఖన్నా ధర్మాసనానికి ఇచ్చారు. ఖన్నా ధర్మాసనంలో ఉన్నటువంటి బట్టి కరెక్ట్గా వాదనలు వినే టైంకి నాట్ బిఫోర్ మీ చెప్పారు, నేను అంతకుముందు అక్కడ పనిచేస్తున్నాను కాబట్టి వాదనలు విననన్నారు. దాని మీదన లేదు మాకు అభ్యంతరం లేదు అంటూ హరీష్ సాల్వే చెప్పిన సంజీవ్ ఖన్నా వచ్చేటప్పటికి అలా కుదరదని చెప్పారు, కొలీగ్ వద్దన్నప్పుడు కుదరదని చెప్పారు. దాంతో వాస్తవంగా అయితే వెంటనే ఎప్పటికి వాయిదా అంటే వచ్చే వారానికి వాయిదా అన్నది సంజీవ్ ఖన్నా ధర్మాసనం చెప్తే అది రిజిస్ట్రీకి చెప్తామంటే లోద్రా సిద్ధార్థ లోద్రా తనకున్నటువంటి పలుకుబడి తనకున్నటువంటి స్పీడ్తో గబగబా చీఫ్ జస్టిస్ ఉన్నటువంటి బెంచ్ దగ్గరికి వెళ్ళారు, ఫస్ట్ బెంచ్ దగ్గరికి వెళ్ళారు. చీఫ్ జస్టిస్కి ఈ విషయం చెప్పారు. మొన్న మీరు మెన్షన్ అన్నారు సోమవారం, సోమవారం నాడు మెన్షన్ కాస్త మంగళవారం నాడుకి వచ్చింది, అంటే శనివారం నాడు స్పెషల్ ఇన్విటేషన్ అయింది, సోమవారం నాడుకి వచ్చేటప్పటికి రంగంలోకి వచ్చింది. కానీ మీరు మెన్షన్ మంగళవారం చేయమన్నారు, మంగళవారం నాడేమో మీరు ధర్మాసనంలో ఉండటం మూలంగా కుదరదని చెప్పి ఇవాళకి మెన్షన్ చేయమన్నారు. ఇవాళ తీరా చూస్తేనేమో సంజీవ్ ఖన్నా ధర్మాసనంకి ఇచ్చారు మీరు, ఇచ్చిన తర్వాత అందులో బట్ ఎట్లా నాట్ బిఫోర్ మీ అన్నారు. అక్కడ నిందితుడైనటువంటి చంద్రబాబు వచ్చేటప్పటికి అన్యాయంగా మగ్గిపోతున్నారు కాబట్టి 17A ప్రకారం వాదనలు ఇదే అందులో అరెస్టు తప్పని వాదనలు వినిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు అంటే ఇందులో వినాలంటే వేరే ధర్మాసనానికి ఇస్తానన్నారు ఏది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. లేదు ఇక్కడ అన్యాయం జరుగుతోంది అంటే అవి మేము చూస్తాం అంటూ ఆయన వచ్చే నెల 3వ తారీఖుకి వాయిదా వేస్తూ వేరే బెంచ్కి ఎలాట్ చేస్తామని ప్రకటించారు. దీంతో చంద్రబాబు గారికి సంబంధించినటువంటి కేసులో పెద్ద షాక్ తగిలినట్టయింది. ఇవాళ అటో ఇటో తేలుతుందనుకుంటే ఎదురు దెబ్బ తగిలింది.